హాయ్ ఫ్రెండ్స్ నేను సాయికృష్ణ నేను ఈ రోజు మీకు లాకర్ తీయ ట్రౌల్ హలో ఆ ఎవరు అవద సాయికృష్ణ అక్కలేనా మాట్లాడేది అవును మీరు ఎవరు అంత ఉంట అంతే తెలియట్లేదా ఫేమస్ తాళు బొద్దోదు హాయ్ బడ్డీ నువ్వా వాట్సాప్ మ్యాన్ సంగతి ఎక్కడ ఉన్నావు నేను ఇప్పుడు ఊరుతను నేను దాను దాను అంటే నాని అన్న నన్ను మాలి నన్ను ఊరి తీసుకొతే విలేజ్ ఇది ఇది ఒక విలేదు ఇప్పుడు సరే సర్లే ఎందుకు కాల్ ఇప్పుడు అంటే నేను త్యానం తీసేస్తున్నానని చెప్పేసి ఒక వీడియో తీస్తే అప్పుడు నాకు నీలా పోల్ వ్యూస్ వస్తాయి కదా అందుకని చెప్పి అలా వీడియో తీద్దాం అనుకొని నాని అన్నకు తెప్పాను నాని ఏమేమో నన్ను తిత్తి పోదా బయటికి అని అది తెలు వెళ్ళిపోవాలనుకుంటా నిన్ను బయటికి పోమన్నాడు ఎందుకు వచ్చింది కోపం అంటే నీ మీద కోపము ఓ అలాగా అయితే నన్ను ఏమనలేదు మరి ఇంకా కాదు మొన్న తెక్కు నోతులు నీ వంకెత్తుకుంద బా తితే అప్పుడు ఉంది వెళ్తే భలే అన్నారు సరే సర్లే ఇంకెందుకులే మళ్ళీ ఆ పాత గాయం రేపుతావు గాని ఇప్పుడు ఎందుకు చేస్తావు చెప్పు తల్లే గాని నేను అన్నతో ఉంది ఎందుకైతే ఛానల్ చేస్త పెద్ద వ్యూత్ రావట్లేదు అందుకని నా పొద్దు ఛానల్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఛానల్ అనుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే బాగా వ్యూ తోత ఎందుకైతే ఛానల్ ఎవరితో ఎవరు తోరతులు ఎక్కువ తోరతులు అందుకని ఎంటర్టైన్మెంట్ ఛానల్ తేదా అనుకుంటున్నాను ఓకే అసలు వేరే వాళ్ళ ఛానల్స్ మనకి ఎందుకు లేదు మా వాళ్ళు సరదా చెప్పు నువ్వేం ఛానల్స్ వస్తావు యూట్యూబ్లో లో నేనా పంకిత్ పద్మ మూత్కో బాతకా ఐతం రాధ ఇలాంటి చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్ తోస్తున్నాను అవి తో నాకు తృప్తిగా అవుతుంది ఎందుకంటే అవుతుంది నాకు ఏమీ అంతే సరే కాసేపు లైన్లో ఉండు నేను ఇప్పుడే చెప్తాను నీకు ఆ ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పరిస్థితి ఎడ్యుకేషనల్ ఛానల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆడియన్స్ సో నేను ఎందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఆడియన్స్కి చెప్తున్నా ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఆడియన్స్కి ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ మీరు చూడండి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ మన లైఫ్లో ఒక పార్ట్ ముఖ్యమే మనం పొద్దుంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఏదో కాసేపు ఏదైనా వెబ్ సిరీస్ చూద్దాం లేదా ఏదైనా ఎపిసోడ్ చూద్దాం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు మీకు తప్పలేదు సో అది అసలు తప్పే కాదు మీకు అండ్ రోజు ఎంటర్టైన్మెంట్ 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 మీ లైఫ్లో మీరు నింపుకుంటూ పోతే ఒక స్థాయి దాడిన తర్వాత మీకు మా దేశ ప్రధాని ఎవరైనా అడిగినా కానీ మీరు చెప్పలేని పరిస్థితి వస్తుంది సో అది పిల్లలకి మనం ఎడ్యుకేషన్ ఇస్తాం మనకు మాత్రం ఎడ్యుకేషన్ అవసరం లేదా సో ప్రతి ఒక్కళ్ళకి ఎడ్యుకేషన్ అయితే కావాలి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి సో అందరూ యూట్యూబ్లో చెప్తున్నారు ఇప్పుడు సపోజ్ మీరు ఫోటోషాప్ నేర్చుకోవచ్చు సో ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవచ్చు లేకపోతే క్యాడ్ నేర్చుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా అవి నేర్చుకోవటం వల్ల మీకు జాబ్లో కూడా హెల్ప్ అవుతాయి మీరు చేసే ఎక్కడైతే జాబ్ చేస్తున్నారు అక్కడ మీకు హెల్ప్ అవుతుంది లేకపోతే ఇంకేదైనా ఆర్ట్స్ నేర్చుకోండి క్రాఫ్ట్స్ నేర్చుకోండి సో ఇంట్లో పదార్థాలు ఏవైతే వేస్ట్గా పోనివ్వకుండా మనం వాటిని అందంగా తయారు చేసుకోవచ్చు సో ఇట్లా చేసుకోవచ్చు టెక్ ఛానల్స్ చూడండి టెక్నాలజీ వస్తుంది మీకు నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ బయట ప్రపంచంలో ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది అలాగే మనకి ఇంకా లైఫ్ స్టైల్ ఛానల్స్ ఉన్నాయి సో ఆ లైఫ్ స్టైల్ ఛానల్స్ చూడొచ్చు విలేజ్ బ్లాగ్స్ ఉంటాయి అవి చూడొచ్చు విలేజ్ నేటివిటీ ఎట్లా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు ఇంకా మనకి పుస్తకాలు చదివి బుక్ రీవరిస్తూ ఉంటారు ఇంకా రకరకాలు ఇట్లా చెప్పుకుంటూ చాలా ఛానల్స్ అయితే ఉండట వాటన్నిటికీ కూడా చాలా తక్కువ వస్తాయి కంపేర్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్తో వ్యూస్ అయితే సో వాళ్ళు వీడియో పెడితే కనీసం ఒక ఇరవై ముప్పై వేలు కూడా వ్యూస్ అయితే గట్టిగా రావన్నమాట కానీ వెబ్ సిరీస్కి ఇట్లాంటి వాటికి మాత్రం ఎక్కువ వ్యూస్ వస్తాయి ఇక్కడ నేను ఏంటంటే వెబ్ సిరీస్ గురించి లేదా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ గురించి తక్కువ చేసి చెప్పట్లేదు నేను కూడా చూస్తాను నేను చూడండి అని నేను చెప్పట్లేదు ఖచ్చితంగా చూడాలి కూడా మనం ఎంటర్టైన్మెంట్ కావాలి మనం రోజంతా కష్టపడి కాసేపు అన్న సాయంత్రాంగం నవ్వుకోవాలి సో ఆ ఫీల్ కామెడీ కావాలి మనకి జబర్దస్త్ లాంటి షోస్ చూస్తాం మనం నేను చూస్తాను సో అందరూ చూడాలి నేను కాదనట్లేదు కాకపోతే ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా అది వీలైతే మీరు ఆడియన్స్గా ట్రై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే అంటే దీనివల్ల మీకు నాలెడ్జ్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ రెండూ వస్తాయి మీరు ఒక రోజులో పది వీడియోలు చూస్తున్నారు అనుకోండి సపోజ్ ఆ పది వీడియోల్లో ఖచ్చితంగా ఒక ఐదు ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా అండ్ ఐదు ఎడ్యుకేషన్ వీడియోస్ ఉండేలాగా చూడండి ఎడ్యుకేషన్ అంటే ఏదైనా పర్వాలేదు అది టెక్ కావచ్చు క్రాఫ్ట్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ కావచ్చు ఏదైనా ఎనీథింగ్ మీకు ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారనమాట మీకు ఒక ఆర్ట్ వస్తుంది ఒక దాని మీద పట్టు వస్తుంది అదర్ దాన్ మీ జాబ్ ఏదైతే ఉంటుందో మీ ప్రొఫెషన్ కాకుండా మీరు ఇంకోటి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఉంటుంది ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా లేదని మాత్రం అనొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేసే ఫీల్డ్ మీద కాకుండా పక్క ఇంకో ఫీల్డ్ మీద కానీ ఇంకొక సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు బిజీ లైఫ్లో పడిపోయి అవి పట్టించుకోవడం మానేస్తారు అనమాట ఒక స్టేజ్ దాటిన తర్వాత ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ కానివ్వండి టీవీలో మనకి సీరియల్స్ కానివ్వండి ఇవే చూస్తారు చూడొద్దు నేను ఏది ఏది చూడొద్దు అని చెప్పట్లే ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సో నేను ఆ మాట అయితే చాలా చాలామంది క్రియేటర్స్ దాని మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వీడియోలు అయితే చేస్తారు నేను ఆ మాట అయితే చెప్పను అనమాట వాళ్ళు కావాలి మనకి అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా కావాలి ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా మనకి చాలా ముఖ్యం ఎంతో కష్టపడి మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వాళ్ళకన్నా పాపులారిటీ వస్తుంది వాళ్ళకి కాస్త డబ్బు వస్తుంది వాళ్ళు వాళ్ళ లైఫ్ అనేది ఒక ఒక రకంగా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళకి అలా అలా కాదనమాట సో ఎంత కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటారు టైం స్పెండ్ చేస్తారు రీసెర్చ్ చేస్తారు కూర్చొని సో అవన్నీ చేసి తీరా వీడియో పెట్టారు అనుకోండి దానికి వ్యూస్ అయితే రావు సో ఆడియన్స్ నుంచి ఎంగేజ్మెంట్ ఉండదు ఆడియన్స్ చూస్తారు చూసిన వాళ్ళు లైక్ చేయరు కామెంట్ చేయరు ఏం చేయరు సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆడియన్స్గా మీకు ఒకటి మీరు రోజులో ఎన్ని వీడియోస్ చూస్తారో లెక్క వేసుకోండి ఆ లెక్కలో సగం ఎడ్యుకేషన్ ఛానల్స్ చూడండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎవరెవరైతే ఎడ్యుకేషన్ ఛానల్స్ చూస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఎంగేజ్మెంట్ ఇవ్వాలి ఎంగేజ్మెంట్ ఇన్ ద సెన్స్ మీరు లైక్ చేయాలి ఆ వీడియోకి లేదా కామెంట్ చేయాలి లేదా వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారు ఎడ్యుకేషనల్ క్రియేటర్స్ వాళ్ళు కూడా ఇక్కడ నేను ఒక రెండు విషయాలు అయితే చెప్పబోతున్నాను మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి లేకపోతే లేదు సో రెండు విషయాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఛానల్స్కి రెవెన్యూ పరంగా అంతా ఏమి ఉండదు దానికి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఏదో ఒక కోర్సు పెట్టడం ఇట్లా చేస్తుంటారు వాళ్ళు ఆ రెవెన్యూకి ఎటు రాదు కాబట్టి దీని ద్వారా కొంచెం వస్తుందని చెప్పేసి ఓకే అది తప్పులేదు మీ సబ్జెక్ట్ వాల్యుబుల్ మీరు చేసుకోవడంలో అసలు తప్పులేదు దానికి తోడుగా మీరు ఏం చేస్తారంటే కొంతమంది కోర్సులు పెట్టడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు సో ఎవరైనా కానీ మీరు గేమర్స్ ఇప్పుడు మనకి స్ట్రీమ్ చేస్తూ ఉంటారు ఫోన్పే గూగుల్ పే ఇట్లా పెట్టుకొని పేటిఎం అని ఇట్లా గూగుల్ పే అని పెట్టేసి మనకి స్ట్రీమ్ చేస్తుంటారు కదా అదేవిధంగా మీరు స్క్రీన్ మీద ఎక్కడో ఒక చోట ఒక చోట వేయండి అంటే వీడియో మొత్తం వేయమని నేను చెప్పట్లే అక్కడ ఒక చోట లోయర్ లాగా లైక్ చేయండి అని అట్లా వేసుకుంటాం కదా అదే విధంగా మీరు ఒకసారి పెట్టుకోండి ఒక ఫోన్ నెంబర్ తీసుకోండి పెట్టుకోండి దానికి సపోర్ట్ సపోర్ట్ అవర్ వర్క్ అని చెప్పేసి పెట్టండి పెట్టారనుకోండి ఆడియన్స్లో ఎవరికైనా ఒక సపోజ్ మన వర్క్ నచ్చుతుంది సో ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది కొంతమందికి సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ ఆ నెంబర్ చూడటం వల్ల ఏంటంటే కొంచెం సపోర్ట్ ఏదో వన్ రూపీ వేసినా టెన్ రూపీస్ చేసినా మనకి హెల్ప్ అవుతుంది కదా ఏదో రకంగా వీడియో మేకింగ్లో కానీ ప్రొడక్షన్ మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా ఇంకొక విషయం నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ క్రియేటర్స్కి సో మీరు ఏం చేస్తారంటే మీ ఎడ్యుకేషన్ వీడియోస్లో కూడా వీలైతే కాస్త ఇది మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతుంది వీలైతే కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి అంటే కొంచెం ఎంజాయ్ చేసేలాగా ఆడియన్స్ చూసుకోండి అంటే వీడియో మొత్తం ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు స్టార్టింగ్లో కాసేపు పెట్టండి ఏదన్నా చిన్న ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేను పెట్టాను కదా సో బొడ్డోడు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి సో అదే అలాంటిదే మీరు ఏదైనా ట్రై చేయండి బొట్టోడు అంటే బొట్టోడు చేయాల్సిన ఇదే చేయాల్సిన అవసరం ఏమి లేదు మీరు ఫిల్మోజీ ఇప్పుడు చూస్తే యానిమోజీస్ ఉంటాయి మనకి ఫిల్మోజీ వాళ్ళు చేస్తారు కదా అదే టైప్లో సో ఏదన్నా కొంచెం చేయొచ్చు అంటే కాసేపు ఎడ్యుకేషన్ ఛానల్స్కి మాత్రమే ఇది నేను చెప్తున్నా కాసేపు ఆడియన్స్ని కాస్త ఇంటరాక్ట్ అయ్యేలా చేయడం కోసం ఎంగేజ్ అయ్యచ్చు ఎంగేజ్ అవ్వడానికి ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట ఇట్లా ట్రై చేయడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి కూడా నెక్స్ట్ మళ్ళీ మన వీడియో ఏంటంటే చూడాలనిపిస్తుంది సో ఈ విధంగా ఇప్పుడు ఏదన్నా నేను చెప్పినయే చేయాలి కదా ఇంకా అది మీ దగ్గర ఏదైనా బెటర్ ఐడియా ఉంటే అది కూడా ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేయండి ప్రయోగాలు చేస్తూ ఉండాలి మన ఛానల్లో మనకు నేను నా ఛానల్లో ఎన్నో ప్రయోగాలు చేశాను ఎంగేజ్మెంట్ కోసం మీకు తెలుసు సో మెంబర్స్ లైవ్లు పెట్టాను ఇంకోటి పెట్టాను ఇంకోటి పెట్టాను క్రీడర్స్తో లైవ్లు చేశాను సో చాలా రకాలుగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా సో ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాను అదేవిధంగా మీరు ట్రై చేస్తూ ఉండండి సో అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అలా చేయడం వల్ల నా ఛానల్ ఏదో ఇమేజ్ పాడైపోతుందేమో ఇట్లా అనుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీరు బొడ్డోడు అనే క్యారెక్టర్ చూశారు అది యాక్చువల్గా నాని ప్రభాకర్ అనమాట టెక్నాలజీకి అనే ఛానల్ క్రియేటర్ అనమాట తను కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నాడు ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు వీడియోస్ సో కానీ ఏంటంటే అంత ఎంగేజ్మెంట్ అనేది ఉండేది కాదు సో తను మంచి క్రియేటర్ ఏదైనా కానీ చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు కానీ ఆడియన్స్కి ఏంటంటే అంత సీరియస్గా సబ్జెక్ట్ చెప్తుంటే ఏంటంటే ఎక్కట్లేదు సో అందుకోసం తను ఏం చేశారంటే సో ఈ బొడ్డోడ అనే క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేసి కొంచెం వీడియోస్ చేయడం అయితే కొంచెం కామెడీగా మా స్టార్టింగ్లో ఎండింగ్లో అట్లా చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఆ బొడ్డోడు అనే క్యారెక్టర్ కోసమైనా ఆడియన్స్ వచ్చి చూసి వెళ్తున్నారనమాట దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది సో అది ఆల్రెడీ ప్రూవ్ అయింది ఆయన ఆ ట్రిక్ని ఆల్రెడీ ప్రూవ్ అండ్ ట్రిక్ అనమాట సో మీరు ఇట్లా ట్రై చేయండి కొంచెం పెరుగుతుందని నా సజెషన్ అంతే ఏం లేదు సో ఇంకొక మరొక ఎడ్యుకేషనల్ ఛానల్కి మనం నేను నాకు వచ్చిన పరిస్థితి అయితే రాకూడదనేది నా అనమాట ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నీ నాకు తెలుసు నాకు తెలుసు ఆ కష్టం సో చాలామంది క్రియేటర్స్కి నేను సపోర్ట్ చేశాను స్టూడియోలు పెట్టుకున్నారు కొంతమంది పెట్టుకుంటానంటే నా సపోర్ట్గా నా ఫ్రెండ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి స్టూడియోస్కి కావాల్సినంత అరేంజ్ చేసి వాళ్ళకి డబ్బులు కానివ్వండి లేకపోతే స్టూడియోలో ఎక్విప్మెంట్లు కానివ్వండి చాలామందికి చేయడం అయితే జరిగింది మీరు గతంలో చూసే ఉంటారు ఈ విధంగా నా నేను ఎంత సపోర్ట్ అయితే నేను ఎడ్యుకేషన్ ఏవైతే ఛానల్స్ ఉంటాయో వాళ్ళకి చేస్తూ ఉంటాను అండ్ అదేవిధంగా మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి ఇప్పుడు నేను చెప్పిన ఏ టిప్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యి మీ ఎంగేజ్మెంట్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ మన లైఫ్లో ఎంత ముఖ్యమో ఎడ్యుకేషన్ కూడా అంతే ముఖ్యం ఎడ్యుకేషన్ క్రియేటర్ సపోర్ట్ చేయమన్నాను కదా అని వాళ్ళు ఏదో వాళ్ళ మీద ఏదో జాలి చూపించడమో వాళ్ళ మీద ఏదో సానుభూతి చూపించడమో కాదు సో వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి చాలామంది లైఫ్లో సెటిల్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలామంది లైఫ్లో సెటిల్ చేస్తున్నారు సో అది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్స్ అనమాట కాబట్టి మీరు వాళ్ళ మీద జాలి చూపించట్ల సో వాళ్ళకి మీరు అట్లా ఆ విధంగా ఎంగేజ్మెంట్ ఇస్తూ సపోర్ట్ చేస్తే ఏంటంటే మీకు నాలెడ్జ్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా చేస్తే నాకు వచ్చిన పరిస్థితి మరో ఏ క్రియేటర్కి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మా బుడ్డో లైన్లో ఉన్నాడుగా సో అదే బుడ్డోడా మరి అర్థమైందిగా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుకేషన్ అని చెప్తా నువ్వు అంటే ఎడ్యుకేషన్ చూసానుకో మనకి చాలా విజయాలు తెలుస్తాయి కొత్త కొత్త అన్ని నేర్చుకోవచ్చు మళ్ళీ లైఫ్ లో ఎలా బతకాలి తెలుసుకోవచ్చు అదే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తే టైం పాత అయింది టైం వేస్ట్ అయింది ఏంటి టైం వేస్తే తెలుసుకుందాం చెప్పిన నువ్వు అంతే మాట్లాడతావు నేను అంతే అసలు చెప్పే ఫోన్ పెట్టి నువ్వు కొద్ది నాని నువ్వు కొద్ది నాని అందులాగే తెలుస్తున్నావు కానీ నేను ఎప్పుడు ఫోన్ తేను